హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లీశ్వరి. ఈరోజు వీడియోలో పిల్లలు బాగా ఎంతో ఇష్టంగా తినే మ్యాగీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడో ఒకసారి పెట్టండి, ఏం కాదు, కానీ రెగ్యులర్గా మాత్రం పెట్టకండి, ఇది హెల్త్కు మంచిది కాదు. అయితే టేస్ట్ కోసం ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదండి. నేను మంత్లీకి ఒకసారి మా పిల్లలకి ఇలా చేసి పెడతాను, వాళ్ళకి చాలా ఇష్టం ఇలా చేసి పెడితే. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ తీసుకోండి, అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. అవి కొద్దిగా చిటపట్లాడి వేగిన తర్వాత ఎండుమిర్చి ఒకటి కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి, సన్నగా తరిగిన ఆనియన్స్ ఒకటి మీడియం సైజ్ తీసుకున్నాను నేను. ఇవి కూడా బాగా వేపుకోండి. వేగిన తర్వాత టమోటాలు యాడ్ చేసుకోవాలి. టమోటాలు కూడా అంతే అండి, ఒక మీడియం సైజు టమోటా తీసుకున్నాను, సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అవి కూడా కొద్దిసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి కూడా పొడువుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేపుకోండి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోండి. చాలామంది కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకుంటారు, కానీ నేను ఫస్ట్లోనే యాడ్ చేశాను. ఇది కూడా వేపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మ్యాగీ 2 ప్యాకెట్లు తీసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను. అదే మనం నీళ్ళు తాగే గ్లాస్ పెద్దది ఉంటుంది కదా, ఆ గ్లాస్తో నేను తీసుకుంటున్న వాటరు. ఓకే, చూసారు కదా, 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి, 1/2 టీ స్పూను, అలాగే కొద్దిగా పసుపు. చిల్లీ పౌడర్ చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మళ్ళీ కారం ఎక్కువైతే వాళ్ళు తినరు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, అది వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మ్యాగీ మసాలా ఉంది కదా, అది కట్ చేసుకొని వేసుకోండి. 2 ప్యాకెట్స్ కాబట్టి 2 మసాలా పౌడర్ ఇచ్చారు. ఈ వాటర్ కొద్దిగా ఉడకబట్టిన తర్వాత మనం మ్యాగీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఈ మ్యాగీని కట్ చేసి వేసుకోండి 2 పార్ట్స్గా. లేదు, ఇలా కట్ చేయడం ఇష్టం లేకపోతే కనుక అలాగే డైరెక్ట్ వేసేసుకోండి. మా పిల్లలు అలా వేస్తే తినలేరని చెప్పి నేను కట్ చేసి వేసాను. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. మ్యాగీ బాగా ఉడికిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు, ఇది త్వరగానే ఉడికిపోతుంది. చూసారు కదా, బాగా ఉడికిపోయింది మ్యాగీ అంతా. చూసినా తెలిసిపోతుంది, వాటర్ అంతా లేదు, ఇంకిపోయింది, కొద్దిగా లైట్గా ఉంది. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. అంతే అండి, మ్యాగీ రెడీ అయిపోయింది. చాలామంది ఏం చేస్తుంటారంటే ఇవేమీ యాడ్ చేయకోకుండా వాటర్ సాల్ట్ ఒకటి యాడ్ చేసేసుకొని మ్యాగీ డైరెక్ట్ అందులోకే వేసేసుకొని 2 మినిట్స్లో రెడీ చేసుకొని తింటారు, కానీ అలా బాగుండదండి. ఇలా కొద్దిగా ఆనియన్స్, టమోటాలు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు మ్యాగీ చేసినా ఇలాగే చేస్తానండి, మా పిల్లలకి చాలా ఇష్టం ఇలా చేసి పెడితే కనుక. కానీ రెగ్యులర్గా చేయనండి, ఎప్పుడో ఒకసారి చేస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా కిడ్స్ రెసిపీస్ చాలా చేశానండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డిఫరెంట్గా రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. అలాగే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.